మాల్స్ మల్టీప్లెక్స్లో తూనికలు కొలతల శాఖ అధికారుల దాడులు ఇవాళ కూడా కొనసాగనున్నాయి. ఎంఆర్పి ధర కంటే అధికంగా ఫుడ్ ఐటమ్స్ విక్రయాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులపై ఇప్పటికే నోటీసులు ఇచ్చిన లీగల్ మెట్రాలజీ తనిఖీలు కూడా చేపట్టింది. అయితే అధికారుల హెచ్చరికల్ని బేఖాతరు చేస్తున్నాయి థియేటర్లు, మల్టీప్లెక్స్లు. మరోవైపు ఆర్భాటంగా ప్రకటనలు చేసిన తూనికలు కొలతల శాఖ మొక్కుబడిగా తనిఖీలు చేసిన చేతులు దులుపుకోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. తెలంగాణ తూనికలు కొలతల శాఖ ఎన్ని హెచ్చరికలు చేసినా థియేటర్లు, మల్టీప్లెక్స్లు తీరు మార్చుకోలేదు. ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు తినుబండారాలు అమ్మకుండా కఠిన ఆదేశాలు జారీ చేసినా వాటిని పట్టించుకోలేదు. థియేటర్లకు వచ్చేవారిని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాయి. తినుబండారాలను అధిక ధరలకే అమ్ముతున్నారు. ఎక్కడా ఎంఆర్పి బోర్డు లేకుండా తాము నిర్ణయించిన ధరలకే విక్రయిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలోని షాపింగ్ మాల్స్, థియేటర్లలో క్యాంటీన్లను తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నెక్లెస్ రోడ్లోని ప్రసాద్ ఐమాక్స్, కాచిగూడలోని ఐనాక్స్, పంజాకొట్టులోని పీవీఆర్ హాల్స్లో తినుబండారాలు, శీతల పానీయాలు, టీ, కాఫీ అమ్మకాలను అధికారులు పరిశీలించారు. ఉండాల్సిన పరిమాణంలో తినుబండారాలు లేకపోవడంపై అధికారులు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించిన మాల్స్ నిర్వాహకులు అలర్ట్ కాకపోగా తనిఖీలను మల్టీప్లెక్స్ యాజమాన్యం కనీసం ఖాతరు చేయలేదు. తూనికలు కొలతల అధికారులు 14 బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహించారు. ప్రసాద్ ఐమాక్స్లో ఓ చోట ధరల పట్టిక లేకుండానే అమ్మకాలు సాగించారు. లూజ్ సేల్స్కు కొత్తగా స్టిక్కర్లు వేసి పాత తరహాలోనే అమ్మకాలు సాగించారు. బహిరంగ మార్కెట్లో ఉండాల్సిన ధరల కంటే అధిక ధరలు ఉన్నాయనే విషయాన్ని అధికారులు గుర్తించారు. అట్ట డబ్బాల్లో సమోసాలు, బర్గర్లు పెట్టి వాటిపై చిన్నగా ఎంఆర్పి స్టిక్కర్ వేసి విక్రయిస్తున్నారు. జీవీకే మాల్లో సుదీర్ఘంగా 4 గంటల పాటు తనిఖీలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లుగా నిర్ధారించారు. అతిక్రమణల కింద 5 కేసులు నమోదు చేశారు. జంట నగరాల పరిధిలో మొత్తం 54 కేసులు నమోదయ్యాయి. ప్రసాద్ మల్టీప్లెక్స్పై 2 కేసులు, సుజనా ఫోరం మాల్పై 2, జీవీకే మాల్పై 3, కాచిగూడ బిగ్ సినిమాపై 5, మహాలక్ష్మి కొత్తపేటపై 3, ఉప్పల్ ఏషియన్, రాధికా కాప్రాలపై ఒక్కొక్క కేసు నమోదు చేశారు తూనికలు కొలతల శాఖ అధికారులు. 100 గ్రాముల తగ్గించి అమ్ముతున్నారు. 150 మిల్లీలీటర్లు ఉండాల్సిన కాఫీ 130 ml మాత్రమే ఉంటుంది. అధిక ధరలకు వాటర్ బాటిల్ విక్రయించడం, ఎంఆర్పి లేకుండా కోక్ టిన్లు, క్వాంటిటీ లేకుండా కూల్ డ్రింక్స్ అమ్మడం, ఇలా ఎన్నో రకాలుగా వినియోగదారులను దోచుకుంటున్నాయి. అధికారులు చేపట్టిన తనిఖీలు కూడా తూతూమంత్రంగానే సాగాయి. కొన్ని థియేటర్లలోకి అధికారులను యాజమాన్యాలు అనుమతించలేదు. మీడియాను కూడా అడ్డుకున్నాయి. పోలీస్ సెర్చింగ్ కాబట్టి ఐ విల్ నేను ఒకసారి లోపలికి వెళ్తాను. పోలీస్ సెర్చింగ్ కాబట్టి వెళ్తాను ఒకసారి. పోలీస్ సెర్చింగ్ కదా, నేను ఇండివిజువల్ రాలే కదా. ఐఎమ్ నాట్ ఇండివిజువల్ కదా. If you want any information, you can take it out. Okay, I will take the inside. No, sir. I will take the one side. I'm sorry, we can't allow you. Why? What's the problem? No, that's the kitchen, sir. We can't allow any. That is not the kitchen. That's food court. We can't allow. Please. కొన్ని బడా మల్టీప్లెక్స్ల్లో తనిఖీలు సాదాసీదాగా జరగ్గా, మరికొన్ని మాల్స్లో ఆహార పదార్థాల పరిమాణాన్ని తనిఖీ చేసే ఇన్స్పెక్టర్లు బయట ఉంటే ఉన్నతాధికారులు మాత్రం యాజమాన్యంతో చర్చలు చేశారు. మరికొన్ని థియేటర్ల యాజమాన్యం మీడియా ప్రతినిధులను తనిఖీలు చేస్తున్న ప్రాంతానికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఫుడ్, స్నాక్స్, కూల్ డ్రింక్స్కు సంబంధించిన ధర, పరిమాణం, తయారీ తేదీ, కంపెనీ చిరునామా వంటివి ముద్రించాల్సి ఉన్నా ఎక్కడా అవి కనిపించడం లేదు. అధికారులు మాత్రం దాడులు కొనసాగించి కఠిన చర్యలు తీసుకుంటామని రొటీన్ డైలాగ్ చెబుతున్నారు.